రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ లక్కీ లాటరీ తీస్తుంది. ప్రస్తుతం మనం సరూర్ నగర్ కు సంబంధించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఉన్నాం. సో దీనికి సంబంధించి లక్కీ లాటరీని కలెక్టర్ తీస్తున్నారు. కలెక్టర్ హరీష్ ఆయన లక్కీ లాటరీ తీస్తున్నారు. ప్రస్తుతం ఒక షాపు సరూర్ నగర్ పరిధిలోని ఒక షాప్ కు సంబంధించి దాదాపు 104 దరఖాస్తులు వచ్చాయి. ఆ 104 దరఖాస్తులకు సంబంధించిన టోకెన్లను మనకు కనిపిస్తున్న స్టీల్ బకెట్ లో వేయడం జరిగింది. స్టీల్ బిందెలో వేశారు. ఆ స్టీల్ బిందెలో వేసిన తర్వాత వాటిని పూర్తిగా కలిపిన తర్వాత అందులో నుంచి ఏదో ఒక నెంబర్ ని మాత్రమే తీస్తారు. ఇప్పుడు ఆ ఒక నెంబర్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి నెంబర్ అయితే కనిపిస్తుంది. 104 సంబంధించిన లక్కీ లాటరీ అయితే రావడం జరిగింది. అయితే మనం చూస్తున్నాము ఇక్కడ ఈ సరూర్ నగర్ కు సంబంధించి దాదాపుగా 134 షాపులు ఉన్నాయి. 134 షాపులకు సంబంధించి 1996 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇందులో ప్రస్తుతానికి ఒక షాప్కు సంబంధించి లక్కీ లాటరీ తీయడం జరిగింది. ఆ లాటరీలో లక్కీ డ్రాలో 104 నెంబర్కు సంబంధించి ఆ వ్యక్తికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 104కు సంబంధించిన దరఖాస్తు తీసిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. వారికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాము రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఎక్సైజ్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఎక్సైజ్ కార్యాలయానికి సంబంధించిన అధికారులంతా కూడా ఇక్కడికే చేరుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ, ఈ లక్కీ లాటరీ ప్రక్రియ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఆ తర్వాత నెక్స్ట్ మరొక షాప్కు సంబంధించిన లక్కీ లాటరీ కూడా తీస్తారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో లక్కీ లాటరీ అయితే తీస్తున్నారు. వారికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తులకు సంబంధించి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. వారు మాత్రమే లోపలికి అలౌ చేయాలని చెప్పేసి సూచించారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఇటు పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు మనం చూస్తున్నాము ఎవరైతే టోకెన్లు తీసుకున్న వారు ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అలౌ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా ఎవరిని కూడా లోపలికైతే అనుమతించడం లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండే విధంగా ఎవరెవరు ఏ షాప్కి ఎంతమంది దరఖాస్తు చేశారనే విషయానికి సంబంధించి ఆ టోకెన్లు అన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఈ టోకెన్లు అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చూపించిన తర్వాత ఆ టోకెన్స్ అన్నింటినీ అక్కడ కనిపిస్తున్న స్టీల్ బిందెలో వేసి ఆ స్టీల్ బిందెలో వేసిన తర్వాత పూర్తి స్థాయిలో అన్నింటినీ కలుపుతారు. ఒకసారి ఒక రౌండ్ రెండు రౌండ్లు పూర్తి స్థాయిలో తిప్పిన తర్వాత దీనికి సంబంధించి లక్కీ లాటరీ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఇక్కడ ఈ సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఉన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో దాదాపు 134 షాపులు అయితే ఉన్నాయి. ఆ 134 షాపులకు సంబంధించిన 10,996 దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులకు సంబంధించిన ఆ దరఖాస్తులకు సంబంధించి వారంతా కూడా దరఖాస్తుదారులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వారంతా కూడా ఇక్కడే ఉంటారు. వారి సమక్షంలోనే లక్కీ లాటరీ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా అదేవిధంగా పూర్తి స్థాయి పారదర్శకంగా నిర్వహించాలి ఎక్సైజ్ టెండర్లు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్సైజ్ మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మనతో మనం ఒకసారి కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈ ఎక్సైజ్ టెండర్ల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, లాటరీ ఏ విధంగా జరుగుతుంది? సో రంగారెడ్డి జిల్లాలో సంబంధించి సరూర్ నగర్, శంషాబాద్ రెండు ఎక్సైజ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈరోజు సుమారుగా ఆ రెండు జిల్లాలకు రెండు ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక జిల్లాకు కలెక్టర్నైన నేను, ఇంకొక జిల్లాకు ఒక సీనియర్ ఆఫీసర్ పమేలా సత్పతి గారు సమక్షంలో లాటరీ జరుగుతుంది. అంతా పీస్ఫుల్ గా జరుగుతుంది. బై ఆఫ్టర్నూన్ కల్లా, ఈవినింగ్ కల్లా వీల్ కంప్లీట్ ఎంటైర్ ద ప్రాసెస్ ఆఫ్ లాటరీ. ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎన్ని మనకు దరఖాస్తులు వచ్చాయి, వాటి డీటెయిల్స్? సో టోటల్ రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ కి 134 షాప్స్ ఉన్నాయి. 134 షాప్స్ గాను 10,994 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ 134 షాప్స్ కి సంబంధించి లాటరీ ప్రక్రియ మొదలైంది. బై ఈవినింగ్ కల్లా విల్ ట్రై టు కంప్లీట్. ఈ రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది సార్, గౌడ్స్ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కేటాయించారు కదా, వాటిని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు? రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ గెజెట్ నోటిఫై అయింది. గౌడ్స్ కి ఎస్సీకి ఎస్టీకి ఏవైతే ఉన్నాయో
ఆ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ కోటాలో ఉన్నవి ఎక్స్‌క్లూజివ్ గా వల్లకే లాటరీ తీయడం జరుగుతుంది ఆ విధంగానే అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు లైసెన్స్ జారీ ఇప్పుడే ఉంటుందా లేకపోతే దానికి టైం ఏమన్నా ఉందా మళ్ళీ చెప్తాం వెంటనే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు లాటరీ ప్రక్రియ అయిపోయిన వెంటనే ఈవినింగ్ వివరాలు ఇస్తాం థాంక్యూ మనం చూస్తున్నాం పారదర్శకంగా ఈ ఎక్సైజ్ లాటరీలు నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం షాప్ నంబర్స్ ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ షాప్ నంబర్స్ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి 107 ఆ 107 కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ టోకెన్స్ ను కేటాయించడం జరిగింది ఈ రకంగా ఆ సరూర్ నగర్ ఎక్సైజ్ సూపర్నెట్ పరిధిలో ఉన్న ఆ దాదాపు 130 నాలుగు షాపులకు సంబంధించి ఆ దరఖాస్తులన్నింటినీ కూడా లక్కీ లాటరీ నిర్వహించడం జరుగుతుంది ఒక షాప్కు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా మనకు కనిపిస్తున్న ఆ స్టీల్ బిందెలో వేసి వాటిని లక్కీ లాటరీ ద్వారా తీయడం జరుగుతుంది ఈ రకంగా మనం చూస్తున్నాము ఆ లాటరీ ఏ విధంగా తీస్తున్నారనేది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి ఆ టోకెన్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు టోకెన్స్ చూపించేసి ఎవరైతే లబ్ధిదారులు ఇక్కడ ఆ దరఖాస్తుదారులు ఉన్నారో ఆ దరఖాస్తుదారులకు వాటిని చూపించిన తర్వాతనే ఆ లాటరీ తీయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎక్సైజ్ వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో 2620 వైన్ షాపులకు సంబంధించి ఈ విధంగానే లాటరీ తీస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే మనం చూసినట్లయితే 1,31,000 దాదాపు 31,000 పైచీలకు దరఖాస్తులు అయితే వచ్చాయి వీటికి సంబంధించి ఇందులో చాలా వరకు మహిళలు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వారంతా కూడా ఒకసారి వారితో మాట్లాడిచే ప్రయత్నం అయితే చేద్దాము ఏంటి అనే విషయానికి సంబంధించి వారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి దేనికోసం వచ్చారండి మేడం ఏ షాప్ కేసారు ఎన్ని సరూర్ నగర్ 6 రెండేనండి ఎన్ని దరఖాస్తులు రెండు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మా వారికి తెలుసండి మా వారికి తెలుసండి అంటే గతంలో కూడా వేశారా మీరు ఇది ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఇంత మందిలో ఇంత టైట్ అనిపిస్తుంది కదా మీకే ఏమనిపిస్తుంది నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు కొత్తగానే ఉందండి ఒకవేళ మీకు షాప్ కేటాయిస్తే మీరే ఉండి నిర్వహిస్తారా షాప్ ని ఎలా నేను మా వారు ఇద్దరం ఫీల్డ్ కొత్త మేడం మీరు కంటిన్యూ అవుతున్నారు కొత్తదే కొత్తగానే ఫస్ట్ టైం 2,00,000 రూపాయలు మీరు కేటాయించారు అంటే 2,24,00,000 కేటాయించారు ఒకవేళ వస్తే అదృష్టం రాకపోతే ఏంటి ఏం చేస్తామండి ఇంకా అదృష్టానికి నమ్ముకుంటాం అంతే ఏం చేస్తాం ఈ బిజినెస్ లోకి మహిళలు చాలా తక్కువగా వస్తుంటారు కదా మీరు ఎందుకు రావాలనుకున్నారు మా వారు ఉన్నారు కదా అండి అందుకని మా వారు చూసుకుంటారు కదా ఇద్దరం చూసుకుంటాం కదా ఇక లాటరీ నిర్వహణ ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈ ఏర్పాట్లు ఎట్లున్నాయి నాకైతే కొత్తగా ఏర్పాట్లు ఇట్లుంటాయో ఎట్లుంటాయో తెలియదు నేనైతే ఇది ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ ఎట్లున్నదో నాకు తెలియదు ఏదైతే ఇక నాకు గందరగోళంగానే ఉంది నేను ఇంట్లోనే ఉంటానండి హౌస్ వైఫ్ చూస్తున్నాము చాలా వరకు మహిళలు కూడా వచ్చి చేసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు వారంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ రకంగా ఎక్సైజ్ వైన్ షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిపోయింది ఇందుకు సంబంధించి లక్కీ లాటరీ అయితే నిర్వహించడం జరుగుతుంది లక్కీ లాటరీ ఉదయం 10:30 గంటల సమయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ డ్రా తీయడం అయితే జరుగుతుంది ఇది సాయంత్రం రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలిసింది ఒక 134 షాపులకు సంబంధించి కూడా దరఖాస్తులు 10,000 పైచీలకు దరఖాస్తులతో వచ్చాయి వాటన్నింటినీ కూడా క్రోడీకరించి పూర్తి స్థాయిలో పూర్తి పారదర్శకంగా డ్రా నిర్వహిస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు కెమెరామెన్ రాజరమేష్తో సుధీర్ ఎన్టీవీ శంషాబాద్ నుంచి